ప్రధాన రహదారి. ఇప్పుడు రెండు ఉమ్మడి జిల్లాలకు సంబంధించిన రహదారి ఇది. పల్లిపాడు నుండి ఏనుకూరు లింక్ అయ్యేటువంటి రోడ్డు. వర్షాకాలం వచ్చిందంటే పగడేరు చాలా పూర్తి స్థాయిలో ప్రవహిస్తూ ఉంది. వర్షం వచ్చినప్పుడల్లా ఇది తీవ్ర అంతరాయం కల్పిస్తున్నటువంటి పరిస్థితి. చాలా సార్లు సీపీఎం పార్టీగా ప్రజాప్రతి అధికారులు ప్రతి సంవత్సరం దాదాపు 3 నెలల్లో అనేక రోజులు ఈ రహదారి బంద్ అవుతూ ఉంది. ఎందుకంటే పగడేరు ప్రవహిస్తున్నటువంటి ఈ వాగు యొక్క ప్రభావం వల్ల రాకపోకలు తీవ్రంగా ఇబ్బంది అవుతుంది. కాబట్టి రహదారి దీని వంతెన నిర్మించాలని, బ్రిడ్జి హైట్ లేపాలని చెప్పాం. ఇప్పటికైనా ప్రభుత్వం కానీ ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించి ఇవాళ ఈ పల్లిపాడు నుండి ఏనుకూరు పోయేటువంటి ప్రధాన రహదారి ఆర్ఎన్బి రోడ్డు దగ్గర ఈ పాయింట్లో హైట్ అంటే బ్రిడ్జి వంతెన నిర్మించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎందుకంటే రైతాంగం, వ్యవసాయ రైతాంగం అటుపోవాలన్నా అటు నుంచి ఇటు రావాలన్నా వారాల తరబడి ఈ ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి. అందుకోసం గౌరవ శాసనసభ్యులైన పార్లమెంట్ సభ్యులు మంత్రులు స్పందించి ఇక్కడ బ్రిడ్జి నిర్మాణానికి చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా రైతుల పక్షాన, ఈ ప్రాంత ప్రజల పక్షాన విజ్ఞప్తి చేస్తాను.